ముందుగా ఈరోజు మనందరం కూడా పురాణాల్లో విన్నాం చూసాం చాలాసార్లు విన్నాం కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పి ఋషులందరూ కూడా యజ్ఞం చేస్తా ఉంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలి అని చెప్పి రాక్షసుల్ని ఏ విధంగా పంపించి భగ్నం చేయాలని చూసేవారో అదే విధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ లోక కళ్యాణం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇల్లు కట్టించాలి అని చెప్పి నాకు ఒక అవకాశం ఇస్తే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లికి కూడా డాక్యుమెంట్ ని రిజిస్టర్ చేసి మరి ఇస్తాను అని చెప్పి మాట తప్పని మడమ తిప్పని నాయకుల్లాగా ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం ఉన్నా ఈ కరోనా సమయంలో మీ అందరికీ కూడా తెలుసు జీఎస్టీ లోనే ఇబ్బంది ఉంటుంది జీఎస్టీ లోనే పెంచుకొని జీఎస్టీ పెంచుకునే అవకాశం లేదు ఖర్చు పెడితే జీఎస్టీ లో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మాట ఇచ్చాము అక్క చెల్లెమ్మలకు అమ్మకు ఇచ్చిన పట్టాలు మాట ఇచ్చామని చెప్పి ఈ రోజు ఒక యజ్ఞం లాగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే రాక్షసుల రాగా ఈ తెలుగుదేశం నాయకులు ఒక రాక్షస రూపంలో ఈ రోజు 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కూడా పిటిషన్లు వేయించి వందలాది పిటిషన్లు వేయించి దాంట్లో ఒక 4 పిటిషన్లో వీడన్నిటిపై కూడా హైకోర్టు నుంచి కూడా తీర్పు రావటం ఈ కరోనా సమయంలో మాకు ఎప్పీల్కి వెళ్లే సమయం లేకపోవటంతో ఒక మహాయజ్ఞం చేద్దాం అనుకున్న మాకు కూడా ఈ రోజు రేపు చేయాల్సిన కార్యక్రమం మా రాజన్న గుర్తుపెట్టుకునే రాజన్నను మరొకసారి రాజన్న పేరు తలుచుకునే రేపు ఒక మహాయజ్ఞంగా 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇద్దామనే కార్యక్రమం పెడితే దాన్ని కూడా ఇల్లు రాక్షసుల్లాగా ఆపటం కానీ ఈ రోజు మీకు తెలియజేస్తూ ఉన్నా ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది పురాణాల్లో మనం చూసినా కూడా రాక్షసులు ఏ విధంగా మట్టి కరిసారో అదే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూడా మట్టి కరుస్తూ ఉంది అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా ఆ పేదవారి ఉసురు ఆ చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదు 30 లక్షల మంది పేదవారికి ఇస్తానంటే ఈరోజు అడ్డుపడుతూ ఉన్నావు నువ్వు నీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడు ఏదో ఆపానని సంబరాలు చేసుకుంటారేమో ఇది మాట ఇచ్చింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న బిడ్డ ఆగస్టు 15వ తారీఖున తప్పకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరొకసారి ఆ రోజు ఇస్తాము అని చెప్పి పైనున్న దేవుని దీవెనల వల్ల ఆగస్టు 15వ తారీఖుకి తప్పకుండా ఆ పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలియజేస్తున్నా ఈరోజు రామాలు ధర్నాలు మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఈరోజు వాళ్ళ అన్న జగనన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తారని ప్రతి ఇంటిలో కూడా రేపు వాళ్ళ చుట్టాలను కూడా పిలుచుకుని పర్వణం చేసుకుని నంద్యామ నియోజకవర్గంలో 13,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే అనేక మంది అన్న మా ఇంటికి భోజనానికి రండి రేపు మేము పర్వణం వండుకుని మీకు పెడతాము మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవటం జరిగింది అలాంటి క్షణంలో కూడా మీరు ఆపటం జరిగింది కానీ మీ కుయక్తులు ఇవన్నీ కూడా సాగవు తప్పకుండా ఆగస్టు 15వ తారీఖున తప్పకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి విషయంలోనూ కూడా మీరు అడ్డుపడుతూ ఉన్నారు అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బిల్లులు పే చేద్దామన్నా కూడా మీరు ఆ రోజు ఫైనాన్స్ బిల్లు వెళ్తుంటే దాన్ని అడ్డుకుని ఎంప్లాయీస్ కి బిల్లు కూడా ఎంప్లాయీస్ కి శాలరీలు కూడా రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైనున్న రాజన్న దీవెనలు మాకున్నాయి దేవుని ఆశీస్సులు మాకున్నాయి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తూ ఉంటే నిన్న కూడా నేను చూస్తూ ఉన్నా మాజీ ఎమ్మెల్యే కూడా నోటు హద్దు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు అట్టుకు అట్టున్నర తిరిగిస్తారట అదే విధంగా బొచ్చుతో సమానం నాకు ఎమ్మెల్యే పదం అని మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి కోడు బొచ్చు బీకావు కాబట్టే నీ రోజు నీకు ఈ అధికారం కోల్పోయావు ఈ ప్రజలు నిన్ను తిరస్కరించారు అని చెప్పి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మాటలు తిన్నగా మాట్లాడటం నేర్చుకో చింతం నేనే కబడ్దార్ చెప్తా ఉన్నా ప్రజలు యొక్క సమస్యలు కానీ
ఇళ్ల పట్టాలు ఇస్తున్న విషయంలో నువ్వు అడ్డు పడితే మాత్రం తప్పకుండా ప్రతిఘటన చూస్తావు మా దగ్గర నుంచి ఏదో శాంతియుతంగా ఈ నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ఈ రోజు మేము ముందుకు వెళ్తూ ఉన్నామే తప్ప నువ్వు చేసే ఇటువంటి చింతమనేని నువ్వు చేసే మాటలకు భయపడడానికి ఇక్కడ కోటారు జగనన్న సైనికుడు ఉన్నాడని విషయం నువ్వు గుర్తుపెట్టుకో తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎదురు తిరుగుతారు నువ్వు గనక ఈ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా అడ్డుపడ్డావంటే నిన్ను నువ్వు కుయ్యక్తులు పొందుతూ కుయ్యక్తులు చేస్తూ గాలాయగూడెం గ్రామం నుంచి నీ తెలుగుదేశం నాయకుల్ని పంపించి ఏలూరు కలెక్టరేట్ లో ధర్నాలు చేపిస్తూ ఉన్నావు ఇది గాలాయగూడెంలో ఎస్సీ ఏరియాలో వాళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇవ్వలేదంటూ ఉన్నాం ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ గాలాయగూడెం గ్రామంలో 269 మందికి పట్టాలు ఇవ్వబోతూ ఉన్నాం సుమారు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే 4 ఎకరాల కొని మరీ ఇక్కడ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సుమారుగా ఇక్కడ మనం చూస్తే 136 మందికి ఎస్సీలకి ఇక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది నువ్వు ఎవరికైతే నిన్న పట్టాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నావో ఆ అక్క పేరు మీద ఆ చెల్లి పేరు మీదే పట్టా ఇక్కడ నీకు ఈరోజు చూపిస్తూ ఉన్నా ముద్దాల రమాదేవి మద్దాల రమాదేవి ఫోటోతో సహా పట్టా ప్రింట్ అయి ఉంది ఇక్కడ ఒకసారి ఇది చూడండి తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకుడు చూడాలి పట్టాలు ప్రింట్ అయ్యి ప్లాట్ నెంబర్ వేసి వాళ్ళ ఫోటోలతో సంతకాలతో పట్టాలు సిద్ధమయ్యాక రాక్షసుల రూపంలో ఈ రోజు మీరు అడ్డుకోవటం జరిగింది ఈ మహాయజ్ఞం ఏదైతే చేయబోతూ ఉన్నామో ఈ మహాయజ్ఞాన్ని ఆపే శక్తి మీకు లేదు అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి రాలేదు మీకు ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం మిమ్మల్ని ఓడించినా కూడా మీకు 23 సీట్లు మాత్రమే కట్టబెట్టినా కూడా ఈ రోజు 30 లక్షల మంది పేదవారికి ఇస్తున్న ఇళ్ల స్థలాలపై మీరు చేస్తున్న దుర్మార్గాలు మీరు నిజంగా చేయి ఈ రోజు మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎంత మందికి ఇళ్ల పట్టాలు నువ్వు ఇచ్చావు చింతమనేని 1-to-1 చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని తెలియజేస్తున్నా ఏ గ్రామంకైనా సరే రావటానికి నేను మా నాయకులు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఈ నియోజకవర్గంలో 13,000 మందికి ఒకేసారి పట్టాలు ఇవ్వటానికి సిద్ధం చేశాము ఇచ్చి తీరుతాము నువ్వు కాదుగా చంద్రబాబు నాయుడు దిగి వచ్చినా సరే ఆగస్టు 15వ తారీఖున పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయబోతూ ఉన్నాము అని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరికైనా గనక ఈ 13,000 మందిలో అర్హులైన పేదవారు ఎవరైనా ఉన్నా సరే కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ అనే భేదం కూడా చూడం నువ్వు తెలుగుదేశం చొక్కా వేసుకుని బూత్ కన్వీనర్ గా కూర్చున్నా సరే నువ్వు పేదవారై ఉండి అర్హుడై ఉంటే తప్పకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాము ఒకవేళ ఎవరికన్నా గనక ఇళ్ల పట్టాలు మొన్న రాకుంటే మరొకసారి వెబ్సైట్ ఓపెన్ చేయబోతూ ఉన్నాం వారిని కూడా యాడ్ చేసి మరి ఈ రోజు ఒక పారదర్శకతో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తెలుగుదేశం నాయకులు ఇకనైనా డ్రామాలు ఆపండి అని చెప్పి ఎవరు లేరనుకుంటున్నారేమో జగనన్న వెనకమాల యువకులు అయినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నాం వాళ్ళు ఎదురు తిరిగితేనే మీ 20 మంది ఎమ్మెల్యేలు పారిపోయే పరిస్థితి వస్తుందనే విషయం గుర్తు పెట్టుకోండి గ్రామాల్లో తిరగనీయకుండా చేసే సత్తా మాకుంది ఇంకోసారి గనక పట్టాల విషయంలో మీరు గనక అడ్డుపడితే చింతమనేని దుగ్గురేళ్ళ దాటి బయటికి రావు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈ రోజు అని తెలియజేస్తూ ఉన్నాను.